వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పలు పరీక్షా కేంద్రాల్లో ఇక 9:30కే గేట్లు మూసేయడంతో అభ్యర్థులు వెనుతిరిగారు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63,293 మంది విద్యార్థుల కోసం మొత్తం 174 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:30 వరకు కూడా పేపర్ 1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వెటిక గ్రూప్ 3 పరీక్షలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ 1 పరీక్ష కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష కొనసాగబోతోంది. సాయంత్రం 3:00 నుంచి 5:30 వరకు కూడా పేపర్ 2 పరీక్ష కొనసాగబోతుంది. సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 వరకు మాత్రమే అప్పచ్చినటువంటి అభ్యర్థులను లోపలికి అనుమతించారు. 9:30 గేట్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ జిల్లాలోని ఒక ప్రైవేటు కాలేజీ సంబంధించిన సెంటర్ దగ్గర ఉన్నాను. చూడవచ్చు, గేట్ అంతా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10:00 ఈ పరీక్ష ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం 8:30 అభ్యర్థులు లోపలికి అనుమతించినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఆలస్యంగా రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తి చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్ టౌన్లో 3 అభ్యర్థులను అధికారులు అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. కేవలం 3-4 నిమిషాల ఆలస్యం రావడంతోనే మహబూబాద్ జిల్లా కేంద్రంలో 3 అభ్యర్థులను పోలీసు అధికారులు వచ్చినటువంటి కాలేజీ సిబ్బంది అంతా కూడా అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాద్ జిల్లా తొరూరు ప్రభుత్వ కళాశాల దగ్గర కూడా 7 అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత కాలేజీ సంబంధించినటువంటి సెంటరు బోర్డు సరిగా లేకపోవడం కావచ్చు, అక్కడ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల కొంత ఆలస్యమైన అభ్యర్థులు చెప్పినప్పటికీ కూడా ఉదయం నుంచి 8:30 అధికారులు అనుమతించినప్పటికి కూడా ఆలస్యం వచ్చారు. అనుమతించమంటూ కూడా పోలీసు అధికారులు చెప్పడంతోనే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతూ కూడా వెనుదిరినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నట్టు. ములుగు జిల్లాలో కూడా సేమ్ ఒక 3 అభ్యర్థులకు సంబంధించి కూడా నిమిషం ఆలస్యం అయితేనే అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ స్కూల్ సెంటర్లో మహిళా అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పసరాకు చెందినటువంటి ములుగు జిల్లాకు చెందినటువంటి 2 అభ్యర్థులు స్నేహితులు, వారిద్దరే ఒక్కసారి రావడం కావచ్చు. దీపిక అనే అభ్యర్థి ఏడుస్తున్న శిశువుకు పాలు ఇవ్వడం వల్లనే కొంత లేట్ అయిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తిస్తూ విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఎంత విలపించినా అధికారులకు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా 9:30 తర్వాత అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కొంత అధికారులు ఆ పరీక్షకు అనుమతించడంతో వాళ్ళు రోధిస్తూ అభ్యర్థులంతా వెలిదిరండి పరిస్థితి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా సేమ్ 3 అభ్యర్థులకు సంబంధించి కూడా పరీక్ష రాయకుండా వెనుదిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు కొంత నిర్లక్ష్యంగా రావడం కావచ్చు, కొంత వచ్చేటువంటి ఆ సమయంలో రవాణా సౌకర్యానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి లేటుగా రావడంతోనే అభ్యర్థులను ఎవరిని అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఈ అభ్యర్థులంతా నిర్ణీత సమయంలోపే రావాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కొంత అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టేప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ సంబంధించి కొంత నిర్లక్ష్యంగా రావడంతోనే గేట్ క్లోజ్ చేసి 9:30 తర్వాత కొన్ని సెంటర్లలో మాత్రమే అనుమతించారు. 9:30 తర్వాత మిగతా సెంటర్లో మాత్రం ఎక్కడ అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 63,293 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతా ఉన్నారు. 174 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఎవరైతే 9:30 మాత్రమే వచ్చిన అభ్యర్థులంతా కూడా లోపల ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 9:30 తర్వాత బయట వచ్చిన వారంతా కూడా వారు విలపిస్తూ వెనుదిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతకాలం నుంచో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలన్నటువంటి కుతూహలంతో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో వారు విలపిస్తూ బయటికి వెళ్ళిన దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 సంఖ్యలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా వెనుదిరినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చందు, రైట్, తిరుపతి, థ్యాంక్ యూ. లేట్ అయింది కదా మీకు? సరే, యాక్చువల్గా చికెన్ గున్న ఫీవర్ వచ్చింది సార్, మోకాలు నొప్పి ఉంది కొంచెం, బయలుదేరడమే నేను లేట్ కదండి. 9:30 వచ్చాం సార్. అటు వెళ్ళేసరికి అటు టీ వేయడం ఉంది, ఇటు వెళ్ళేసరికి ఇటు టీ వేయడం ఉంది. ఈగొద్దామంటే ఈగడానికి కూడా రావట్లేదు. లేట్ అయింది కదా మీకు?